कार्यक्रम विशिष्टता आलूर गोपालराव मास्टर गारी संस्मरण सभा सत्संग रेंडिटिनी कलपड़म अनेदी मनंदरिकी तेलुसु कारण सत्संगालने आधार चेसुकोने जीवितमंता साई तत्वानी प्रचारं चेयडानिकी पूर्तिगा सरेंडर अयिपोयिनटुवंटि व्यक्ति आलूर गोपालराव गारु इंदाक एवरो चेप्पिनट्टुगा भरद्वाज मास्टर गारि तर्वात తిరిగి మాస్టారు అనే ఒక పేరు వెనక పెట్టి పిలుచుకునే వ్యక్తిగా ఈనాడు మన ముందు మన్నటిదాకా కదలాడిన వ్యక్తి ఆలూరు గోపాలరావు. నేను భరద్వాజ మాస్టర్ గారిని చూడలేదు, మీలో కూడా చాలామంది చూసి ఉండరు. కానీ ఆయన ఏ విధంగా కమిట్మెంట్తో సత్సంగాలు చేశారు, సాహితత్వ ప్రచారం చేశారు అనడానికి గోపాలరావు గారు మాస్టర్ని చూస్తే అర్థమై ఉంటుంది మనందరికీ. చివరి వరకు కూడా సాధారణమైన వ్యక్తిగానే ఉండాలి అనే ఒక నిర్ణయం చేసుకొని అనేక గ్రంథ రచనలు చేసి సత్సంగాలు చెప్పి బాబాతత్వంలో ఇప్పుడు అనుకుంటున్న గొప్ప గొప్ప సిద్ధపురుషులు మహాత్ములు లేకపోతే పీఠాధిపతులు అనుకున్న వాళ్ళకంటే కూడా సాహితత్వంలో ఎక్కువగా అవగాహన కలిగి ఉండి కూడా సాధారణమైనటువంటి వ్యక్తిగానే మొదటి నుంచి చివరి వరకు ఆలూరు గోపాలరావు గానే ఉండి శరీరం వదిలిపెట్టాడు. కానీ ఒక స్వామీజీ అనే పేరు పిలిపించుకోవాలని ఒక గురువు అనిపించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే అయ్యేవాడే. కానీ ఆయన కలలో కూడా అటువంటి ఆలోచన రాకుండా జీవించాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఇది అత్యున్నతమైనటువంటి స్థితి. లోకంలోని కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడకండి. భగవంతుని ద్వారం వద్ద ఇంత స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేయండి అని సచ్చిత్ర చెప్తుంది. కనుక భగవంతుని పాదాల దగ్గర భగవంతుని ద్వారం దగ్గర స్థానం కావాలి, నాకు ఇంకేమీ అక్కర్లేదు, లోక కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు అనుకున్నవాడు నిజభక్తుడు. లోకంలో నేను కీర్తివంతుని కావాలి, గొప్పవాణ్ణి కావాలి, గొప్ప స్వామీజీని కావాలి, పీఠాధిపతిని కావాలి, సిద్ధపురుషుని కావాలి అనుకున్నవాడు భగవంతుడి ద్వారం దగ్గరికి కూడా ప్రయాణం చేయలేడు. భగవంతుని ద్వారం దగ్గర స్థానం దొరకదు. అందుకనే కదా అవధూతలు ఎలా ఉంటారు, మమ్మల్ని అందరూ పిచ్చివాళ్ళు అనుకుందురుగాక. అవధూతలు అంటే ఏంటి, మమ్మల్ని అందరూ పిచ్చివాళ్ళు అనుకుందురుగాక, పిచ్చివాళ్ళగా ఉంటారు. అది పూర్ణ స్థితి. మమ్మల్ని అందరూ గుర్తించుదురుగాక. మేము సాహితత్వాన్ని ప్రచారం చేసి గొప్ప స్వామీజీలం గురువులం అయిపోయాం. ఒక 10-20 సంవత్సరాల క్రితం మా వేషభాషలు ఒక రకంగా ఉండి ఓ 10-20 సంవత్సరాల తర్వాత మా వేషభాషలు మా యొక్క అలవాట్లు మా జీవన శైలి మారిపోతే వాడు కపట గురు. మొదటి నుంచి చివరి వరకు ఒకే వేషభాషతో ఉండి బాబా ఎలా ఉన్నాడండి, షిరిడీలోకి వచ్చినప్పుడు ఫకీరే, శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా ఫకీరే. అది నిజమైన గురుత్వం, అది నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం. మరి దీన్ని తెలిసి కూడా మనం ఎంతమంది గురువులను తయారు చేశాం, ఎంతమంది గురువుల వెంట పడ్డాం, ఎంతగా బోర్ల పడ్డాం మనందరికీ తెలుసు. ఈ విషయంలో సాయి భక్తులకు ఉన్నంత అవగాహన ఇంకెవరికి ఉండదు, ఉండకూడదు. గురువు అంటే ఎలా ఉంటాడో, సిద్ధపురుషుడు అంటే ఎలా ఉంటాడో బాబాను చూశాక, ఈ కళ్ళతో బాబాను చూశాక, ఇప్పుడు ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి సిద్ధపురుషులు పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారండి అలాగా, అయినా వెంట పడుతుంది. ఆ విధానాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నారు ఆలూరు గోపాలరావు గారు. కాబట్టి ఈనాడు ఆయన సంస్మరణ సభనగానే ఇంతమంది వచ్చి చక్కగా ఆయన మీద ప్రేమను వ్యక్తం చేశారు. కాబట్టి అది నిజమైన సాయి మార్గం. ఇక ఆయనతో నాకున్నటువంటి అనుబంధం తండ్రి కొడుకుల అనుబంధం. మా ఇద్దరి మొదటి పరిచయం ఉక్కు నగరంలో పూర్ణచంద్రరావు గారు ఏర్పాటు చేసిన అఖిల భారత సాయి భక్త సమ్మేళనం. ఆ తర్వాత వెంటనే చాలా క్లోజ్ అయ్యాం. సాయి సచ్చేత్ర అవగాహన సదస్సు అని ఒకటి పెట్టబోతున్నాను, పెట్టాలనుకుంటున్నాను సాయిదాస్ గారు, ఇది ఎలా ఉంటుంది అని అన్నప్పుడే చెప్పారు, సార్ మీరు దాని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్తుందా, ఎవరైనా అర్థం చేసుకుంటారా, దీన్ని ఆచరిస్తారా, ఈ కార్యక్రమాలు జరుగుతాయా అంటే 100 కార్యక్రమాలు దాటిపోతాయి అన్నాను. ఆ తర్వాత 100 కాదు, ఎన్ని 100లు జరిగాయో తెలియదు.
ఆయన చెయ్యి ఎత్తుతున్నాడు బలంగా. కాబట్టి ఆలూరు గోపాలరావు గారి దగ్గర ఈ యొక్క అవగాహన సదస్సులో మేమందరం పాల్గొన్నాం. బావగారు చెప్పినట్టు పద్మయ్య గారు, మన సుబ్రహ్మణ్య రెడ్డి బావగారు, నేను, మన కృష్ణవర్జులు రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అప్పుడే కలుసుకున్నాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం యొక్క అవగాహన, దాని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ బావగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడయ్య అంటే, ఈనాడు చేసిన ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటేనే గోపాలరావు గారు వెళ్ళలేదు, బావగారు రూపంలో ఇక్కడే ఉన్నాడు. కాబట్టి గోపాలరావు గారు లాంటి సాయి భక్తులు అది కొద్ది గారు లాంటి సాయి భక్తుల ఆత్మ ఇటువంటి సాయి భక్తుల్లో ప్రవేశించి ఆ కార్యక్రమాలను నిరాఘాటంగా, నిరాటంకంగా, అనన్యంగా కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ స్ఫూర్తితోటే కదా మేమందరం తయారయ్యాం. బావగారు 2 సంవత్సరాలు మనమ్మగారి గ్రంథాన్ని ప్రతి శని ఆదివారాల్లో గ్యాప్ లేకుండా ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా కొనసాగించడమే కాదు, దాన్ని సాయి టీవీలో రికార్డు కూడా చేసి రాష్ట్రమంతా ప్రచారం చేసేలాగా జరిగిందంటే ఆ స్ఫూర్తే కదా. కాబట్టి ఆయన చేసినటువంటి అవగాహన సదస్సు అనేది మాస్టర్ గారి మనసులో బాబా గారు కల్పించారు. దానికి ఒక శక్తి ఉంది, దానికి ఒక సంకల్పం ఉంది. ఆ రోజే చెప్పాను, సాయి సైనికులు, సాయితత్వ ప్రచార సైనికులు తయారు చేయడం ఈ అవగాహన సదస్సు యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ఒక 5 మందో 10 మందో తయారయ్యారు. కాదు, సాయితత్వం సరిగ్గా అందరికీ అందాలి. ప్రతి ఒక్క వ్యక్తికి, మానవుడన్న ప్రతి ఒక్క వ్యక్తికి సాయితత్వం అందాలి అంటే కొన్ని 100ల మంది తత్వ ప్రచారకులు తయారు కావాలి. భవిష్యత్తులో బాబా ఆశీర్వదిస్తే అటువంటి ఒక కార్యక్రమం కూడా మేమందరం కలిసి బాబా ఆశీర్వాదంతో చేసే ప్రయత్నం చేస్తాం. దేనికైనా బాబా సంకల్పం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. మాస్టర్ గారితో నాకు ఎంత చనువు అంటే, చిన్నపిల్లవాళ్ళే అడుగుతాడు, సాయిదాస్ గారు నాకేం తెలియదండి, జ్ఞానం కుదరట్లేదు, మనసు నిలబడట్లేదు, ఏం చేయమంటారు? చెప్తాను ఏదో ఒకటి. ఏమి చేయడు, మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేస్తాడు, నా వల్ల కావట్లేదండి, నేను రాయకుండా ఉండలేను, పొద్దున్నే లేచి రాయడం మొదలు పెడతాడు అంతే. రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికల్లో గోపాలరావు మాస్టర్ గారి వ్యాసాలు వచ్చేవి. ఆయన రాయకుండా ఉండలేడు, చెప్పకుండా ఉండలేడు. చెప్పి చెప్పి నాకు అర్థమైంది, సార్ అనవసరంగా నేను మీకు చెప్పి తప్పు చేస్తున్నాను, మీ మార్గం సాయి సేవ, సాయితత్వ ప్రచారం. ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఇస్తాడు, అందరినీ ధ్యానం చేయండి, అందరూ ధ్యానం చేయండి, అందరూ ధ్యానం చేయరు. వారి సంస్కారాల ప్రకారంగా వారికి ఏదైతే నచ్చుతుందో, ఏదైతే వస్తుందో, ఏదైతే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఆ మార్గంలో బాబా నడిపిస్తాడు. అంటే ఆయన సాయి తత్వ ప్రచారం కోసం పుట్టాడు, ధ్యానం చేస్తూ కూర్చోవడానికి కాదు. ఆయనకి బాబా అంటే ఎంత ప్రేమ అంటే ఇలాగే కార్యక్రమాలు పెడతాడు. అమ్మ బాబా ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి అంటాడు. ఎవరు చెప్పలేరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలీదు. షిరిడీకి వచ్చాడు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడు. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, దశరథుడు కొడుకు, ఆయన ఎక్కడి నుంచి వస్తాడు. కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడు. చివరికి రాముడు శ్రీమన్నారాయణుడు అవతారం అమ్మా, నారాయణ నుంచి వచ్చాడు. కృష్ణుడు నారాయణ నుంచి వచ్చాడు. బాబా ఎక్కడి నుంచి వచ్చాడమ్మా, పరబ్రహ్మ నుంచి వచ్చాడు, నారాయణ నుంచి రాలేదు. అంత ప్రేమ ఆయనకి. తర్వాత రహస్యంగా ఫోన్లో నేను అడిగాను, సార్ నారాయణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని. నారాయణుడు పరబ్రహ్మ నుంచి వచ్చాడు. మరి నారాయణుడు పరబ్రహ్మ నుంచి వస్తే పరబ్రహ్మ నుంచి వచ్చిన రాముడు పరబ్రహ్మ కాదా అన్నాను. అవునండి అని. అంతే అంటే ఆయన ప్రేమని చెప్తున్నా, నారాయణుడి కంటే కృష్ణుడి కంటే బాబా ఎక్కువమ్మా ఆయన దృష్టిలో, అంత చక్కగా చెప్తాడనమాట. ఇది ఒక తమాషాగా. అలాగే ఇంకా చనువు, ఎంత చనువు అంటే, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటాడు. పెద్ద లోపం ఉంది సార్ అంటాను. ఏంటి అంటాడు, కీర్తికాంక్ష మీకు ఎక్కువ ఉందండి అంటాను. నా కీర్తికాంక్ష ఏంటి అన్నాడు.
మరి పుస్తకం వెనకాల గుంటూరు జిల్లా సాయి భక్తుల ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిని ఏంచుకుంటారే అలా ఏంచుకుంటే కీర్తికాంక్ష కాదా అన్నాడు. మీరు భలే పట్టుకుంటారండి అంటే అది కీర్తికాంక్ష అని కాదు, నేను ఆయన ఎగతాళి చేయడం కాదు. ఆ విధంగా ఉండటం అనేది ఎవరైనా సరే అనుకునే అవకాశం ఉంటుంది సార్. అలాంటి పదవులు అవి వేయకూడదు. మీరు చక్కగా చెప్పారండి, ఇక నుంచి వేసేవాటిలో నేను వాడి జోలికి వెళ్ళను. అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా నాకేమీ తెలియదండి, నాలో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి అని అడిగి చెప్పించుకొని దాన్ని అంగీకరించడం ఉందే అదే సాయి తత్వం అమ్మ, అదే నిరహంకార తత్వం అమ్మ. నా వయసంతా ఆయన వయసంతా నన్ను అడగొచ్చా ఆయన నాలో లోపాలు ఏమన్నా ఒకవేళ అడిగాడు అనుకో నేను చెప్పొచ్చా? ఇద్దరికీ ఉన్నటువంటి ఆ ప్రేమానుబంధం వల్ల మాత్రమే ఇటువంటి సత్సంగాలు జరుగుతాయి. ఆ విధంగా నేను కూడా మాస్టర్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే నాలో ఉన్న తప్పులు ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు నోరు మూసుకొని అంగీకరించాలి, వాదించకూడదు. ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి, ప్రతి మనిషిలో అవగాహన లోపం ఉంటుంది. పుట్టగానే ఎవరూ జ్ఞానులు అయిపోరు, పుట్టగానే ఎవరూ పూర్తి ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు కారు. సాధన మీద సమకూరును పనులు. రామకృష్ణ పరమహంస అంటారు, దూరంగా ఉన్న వస్తువు చూసినప్పుడు మొదట ఒక రంగంగా కనిపిస్తుంది, అది ఇది అంటాం. దాని కొద్దిగా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మారిపోయి ఇంకో రకంగా కనిపిస్తుంది, ఆహా అది కాదు ఇది అంటాం. మళ్ళీ ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్తే అది కూడా కాదు ఇంకోటి అంటాం. పూర్తిగా దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే అది ఏంటో తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం కూడా అంతే. సాయి తత్వంలో కూడా అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థం కానీ చాలా ఉన్నాయి. తమాషాగా చెప్పాలంటే ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవద్దమ్మా అన్నాడు బాబా. అన్న బాబానే కాపాడే భార్య చెవిలో రాజారాం అని మంత్రోపదేశం చేసి నిరంతరం ఇది జపించమ్మా అని చెప్పాడు. పూజాతంతుతో నాకు పని లేదు అన్నాడు బాబా. ఒక భక్తుని పిలిపించి వీడు పూజ మానేశాడు, వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీడితో తిరిగి పూజను నైవేద్యాలని ఏర్పాటు చేయడానికి నేను పిలిపించాను అంటాడు. ఇలాంటి అనేకమైనటువంటి కొన్ని మనకు అర్థం కావు. బాబాగారు ఒక చోట ఒక రకంగా చెప్పి ఇంకో రకంగా చెప్పి ఎందుకు చెప్పాడు ఏమిటి? సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి స్థాయిని బట్టి చెప్తాడు గురువు. మనం అందరికీ ఒకటే చెప్తాం మనం. కాబట్టి సద్గురువు చెప్పేదానికి మనం చెప్పేదానికి, సద్గురువు చేసేదానికి మనం చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సచ్చరిత్రని అన్ని కోణాలలో అర్థం చేసుకుంటూ ఒకటే గోపాలరావు మాస్టర్ చెప్పిందే సాయి తత్వం ఏమిటయ్యా అంటే సర్వసమ్మతం. ఈ ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయో అన్నిటినీ అంగీకరించేది సాయి తత్వం. ఈ ప్రపంచంలో ఎన్ని రూపాలు ఉన్నాయో భగవంతుడి అన్ని రూపాలను అంగీకరించేది సాయి తత్వం. ఇంతకు మించినటువంటి విశాలత్వమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకనే కదా అన్ని మార్గాల వాళ్ళు సాయి మార్గంలోకి వస్తున్నారు. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళైనా కానీ, ఏ గురు మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళైనా కానీ అందరూ కూడా సాయి మార్గంలోకి వచ్చాకే పరిపూర్ణులు అవుతారు. పరిపూర్ణత్వం అంటే అన్నిటినీ అంగీకరించడమే, అన్నిట్లో ఒకే దైవాన్ని చూడడమే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నది అదే ఉద్దేశం. దేవుళ్ళు అనేకం లేరు, ఒక్కడే పదార్థం, ఒక్కటే ఆకారాలు వేరు. ఒక వ్యక్తి మట్టితోటి బొమ్మలు చేస్తాడు, అమ్మవారి బొమ్మ చేస్తాడు, అయ్యవారి బొమ్మ చేస్తాడు, విఘ్నేశ్వర స్వామి బొమ్మ చేస్తాడు, షణ్ముఖుడి బొమ్మ చేస్తాడు, రాజుగారి బొమ్మ చేస్తాడు, రాణి బొమ్మ చేస్తాడు, సేవకుడి బొమ్మ చేస్తాడు, ఏనుగు బొమ్మ చేస్తాడు, రకరకాల బొమ్మలు చేస్తాడు. ఆ బొమ్మల ఆకారాలు వేరు కానీ వాటిలో ఉన్నదంతా మట్టే. అంతే కదా, అదే పదార్థం. పదార్థాన్ని లోపల ఉన్న పదార్థాన్ని చూస్తే ఏకత్వం, పైన ఉన్న ఆకారాలు చూస్తే భిన్నత్వం. ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడగలగాలి, భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని చూడగలగాలి. ఇదే జ్ఞానం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మం ఒక్కటే, వేరేదేమీ లేదు. సబ్కా